सर्व नगर सीसीएस को हरिहर कृष्णुडु तीसुकोच्चारु काळ्ळकु बेडीलु वेसि तीसुकोच्चारु अयिना हरिहरलो ए मात्रं पश्चात्तापं कनिपिंचट्लेदु మరితి సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు శశి హరిహర కృష్ణుని పోలీసులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది మరి పరిస్థితి ఎలా ఉంది అక్కడ चर्लपल्ली जैल नुंचि हरिहरनु अब्दुल्लापूर्बेट पोलीसुलु तम कस्टडीलोकि तीसुकुन्नारु कोद्दि सेपटि क्रितमे एल्बी नगर एसओटी कार्यालयानिकि हरिहरनु तीसुकोच्चारु एल्बी नगर एसओटी कार्यालयंलोने प्रस्तुतं हरिहर उन्नाडु नेनु चूपिस्तुन्नटुवंटि इदे कार्यालयंलोनिकि एसओटी कार्यालयं इदे आफीस लोने प्रस्तुतं इप्पुडु हरिहर उन्नाडु हरिहरनु रेपटि नुंचि कूडा पोलीसुलु विचारिंचबोतू उन्नारु प्रधानंगा रेपटि नुंचि कूडा विचारण पूर्ति स्थायिलो प्रारंभमवुतुंदंट कूडा चेप्पुकोवच्चु वनस्थलीपुरं एसीपी ई नवीन हत्य केसुकु संबंधिंचि ऐओगा उन्नारु काबट्टि अतनि आध्वर्यंलोने ई रेपु ई विचारण मोत्तं पूर्ति स्थायिलो जरुगुतुंदंट कूडा चेप्पुकोवच्चु अयिते मध्याह्नं 1 गंट ప్రాంతం లో అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు చల్లపల్లి జైలుకు చేరుకున్నారు అనంతరం అక్కడి నుంచి హరియారను వెంటబెట్టుకొని ఇటు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు దగ్గర నుండి మరి హరియారను తీసుకొచ్చారు అయితే హరియారను ఎస్ఓటి కార్యాలయానికి తీసుకొస్తున్నటువంటి సమయంలో ఎక్కడా కూడా అతనిలో కనీసం పశ్చాత్తాపం కూడా కనిపించలేదు ఇక మీడియా ప్రతినిధులు అతనికి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇటు మీడియా ప్రతినిధుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్న లోపలికి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఇదే కాకుండా అతని కాళ్ళకు బేడీలు వేసి మరి ఇటు హరియార కృష్ణను పోలీసులు తీసుకురావడం కూడా జరిగింది ప్రధానంగా రేపటి నుంచి కూడా అతనికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ప్రారంభమవుతుంది ప్రధానంగా రేపు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతూ ఉన్నారు పోలీసులు ఎందుకంటే మూసరం బాగ్ నుంచి ఇటు నవీన్ను పికప్ చేసుకున్న తర్వాత బ్రాహ్మణపల్లి వరకు కూడా జరిగినటువంటి ఈ మొత్తం సీన్ అంతా కూడా ఇటు పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేయబోతూ ఉన్నారు ప్రధానంగా రాత్రిపూటనే ఇక సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఉదయం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఉదయం రీకన్స్ట్రక్షన్ చేసేటటువంటి వెసులుబాటు ఉండకపోవచ్చు అంటూ కూడా భావించినటువంటి పోలీసులు రాత్రే ఎక్కువగా కూడా ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే నేరం పూర్తి స్థాయిలో హరియర ఒప్పుకున్నాడు కాబట్టి మరోవైపు ఇక హరియరను హరియరకు సంబంధించి అంటే నవీన్ హత్య చేసేటటువంటి విషయంలో హరియరకు ఎవరైనా సపోర్ట్ చేశారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా మద్దతు పలికారా లేకపోతే అందరికి ప్రోత్సహించారా అన్న కోణంలో కూడాను ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేయబోతూ ఉన్నారు అందుకు అనుగుణంగా వివరాలు కూడా సేకరించబోతున్నారు ఇప్పటికే హరియర తండ్రి కూడా ఒక విషయాన్ని ఆరోపిస్తూ ఉన్నారు హరియర మాత్రమే ఈ హత్య చేయలేదు అతని వెనకాల మరికొంతమంది ఉన్నారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి సో అదే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే హరియరకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ సీజ్ చేశారు తర్వాత అతని స్నేహితురాలకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ సీజ్ చేయడంతో పాటు ఆ మృతుడు నవీన్ కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేశారు ఈ మూడు ఫోన్లను ఇప్పటికే ల్యాబ్ కు పంపించారు అందులో ఉండేటటువంటి డేటాను కూడా రిట్రీవ్ చేయబోతున్నారు అయితే అందులో కొంత సమాచారం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో కూడాను నవీన్ ఇటు హరిహర ఎవరితో మాట్లాడాడు తర్వాత ఎవరితో ఎక్కువగా కాంటాక్ట్ అయ్యాడు అన్న అంశాల గురించి కూడా అందులో విషయాలు స్పష్టమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మరోవైపు రేపంతా కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అయితే ప్రధానంగా ఆ 9వ తేదీ 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది కాబట్టి అంతవరకు ఈ హత్యకు సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ ఒకవేళ పోలీసులకు వస్తే మాత్రం అంటే ఆ వారం రోజుల పాటు ఇచ్చినటువంటి కస్టడీని కూడా కొంత తగ్గించి తమకు సమాచారం వచ్చినట్టు కావాల్సిన సమాచారం దొరికిన వెంటనే ఇటు కోర్టు కూడా సబ్మిట్ చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా చెప్పుకోవచ్చు మరోవైపు ఇదే కాకుండా ఈ హత్యకు సంబంధించి ఇందులో మరొకొంతమంది పాత్ర గురించి ఇప్పుడు పోలీసులు ఆరా తీయబోతున్నారు ఇప్పుడు కొరపాటున ఎవరైనా కొత్త వ్యక్తుల పేర్లు ఇటు హరియర ప్రస్తావిస్తే మాత్రం వారిని కూడా ఈ కేసులో భాగస్వామ్యం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది కాంతి రైట్ సిస్ థాంక్యూ